తప్పు కులాల మతాల గురించి మాట్లాడుంటే తప్పు నిర్ద్వందంగా ఖండిస్తున్నాము సార్ ఇవన్నీ పక్కన పెట్టే సార్ చెప్ కరోనా పాండమిక్ తర్వాత బడ్జెట్ అనేది తగ్గాల్సింది ఎందుకు పెరుగుతుంది సీనియర్ ప్రొడ్యూసర్ అనాలసిస్ ఏంటి ఎందుకు ఇంకా करोना कि प्रोडक्शन कास्ट संबंध ले सुबारा गारे मन टोटल कंट्रोल तपिंद इंडस्ट्री और रकम चपाले अंत ऐक्चुअल नैन इकल विषय का अगर अड़गर काबी चुना नंबर आफ् वर्किंग डेस तेड़ वस्तान बार एग्जांपल ఆ రోజుల్లో అడవి రాముడు సినిమా తీసుకున్నాం ఎగ్జామ్ శాంపిల్ ఒక శాంపిల్ తీసుకున్నాం దాంట్లో రామారావు గారితో పాటు జయప్రద జయసుధ ఈ 32 మంది ఆర్టిస్టులు మొత్తం మధుమలై ఫారెస్ట్లో తీశారు జంతువులు ఉంటాయి ఏనుగులు గీనుగులు జంతువులు ఆరు పాటలు నాలుగో ఐదో ఫైట్లు ఉన్నాయి అంతా కలిపి 30 రోజుల్లో చేసి తీసుకొచ్చేసి సినిమా కంప్లీట్ చేశారు ఇవాల్ అదే సినిమాని చేయాలంటే నాకు తెలిసి 300 రోజులు కావాలి కాల్ షీట్లు ఎందుకు కావాలి అంటే మనం పొద్దున అప్పుడు రాఘవేంద్రరావు గారు మార్నింగ్ 7 కి ఫస్ట్ షాట్ తీసేవారు సాయంత్రం 6 కి చీకటి పడేదాకా షాట్ తీస్తే షూటింగ్ జరుగుతానే ఉండదు కంటిన్యూస్ గా బట్ ఇవాల రిలాక్స్డ్ గా మెల్లిగా రోజుకు 2-3 గంటలు 4 గంటలు తీస్తే ఎక్కువ రోజుకి 12 గంటల నుంచి 4 గంటలకు పని తగ్గిపోతంటే మీకు 3 టైమ్స్ పెరుగుతుంది మినిమం 100 డేస్ 200 డేస్ 300 డేస్ అవుతుంది ఇవాళ ఒక 100 డేస్ లో సినిమా తీయొచ్చు అంటే పెరిగిన పరిస్థితులు టెక్నాలజీ మారింది కాబట్టి కావాలనుకుంటే మాక్సిమం 100 డేస్ కంటే ఎక్కువ కావాలి పెద్ద సినిమా చిన్న సినిమా 50 రోజుల్లో అయిపోవాలి అనేది ఇట్లాంటిది ఏమన్నా పెట్టుకుని అంటే సెల్ఫ్ రెగ్యులేషన్ పెట్టుకోవాలి దీన్ని మనం కామెంట్ చేస్తానికి మనం ఎవరం ఒక్కో డైరెక్టర్కి ఒక్కో రకం ఉంటుంది చేసినా కానీ ఇప్పుడు ఎవళ్ళ ఇష్టం వాళ్ళది ఎవళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తీస్తూ ఉంటారు వాళ్ళు దాన్ని మనం చెప్తా 100% ఛాంబర్ డిస్కస్ చేస్తాం చేయలేదని అందులో చాలాసార్లు డిస్కస్ చేసాం చాలాసార్లు కంట్రోల్ కూడా చేసాం మళ్ళీ ఒక 2 రోజులు అయిపోయినాక 4 రోజులకి మామూలు వచ్చేస్తుంది కదా అది దాలి గంటలు ఒక్కొక్క సమయం అన్నమాట ఇయన్ని దేనికి ఏ సమస్యకి టికెట్ ఇష్యూ సాల్వ్ అయిపోతుందమ్మా 100% సాల్వ్ అయిపోతుంది ఫిబ్రవరి अंत 15 रोजल टाइम अड़ता इवा 15 रोजल 20 रोज ऑनलाइन टिकटिंग मैं मोदी अट्ना ऑनलाइन टिकटिंग कावाली अभी कंपलसरी कावाली इपड़को डिस्कशन वाल मन कोस मन अड़ी 2004 अड़े मैं इप्त अड़ना ऑनलाइन टिकटिंग उमेंटे पैरसी कोई ब्लैक मार्केटिंग इवीं तग्त प्लस अकाउंटबिलिटी वस्तु अकाउंटबिलिटी कोसम अच्छे वाले तपेटे कोई मंजू कोई तुम्हें आंध्र गवर्नमेंट मिगता विषया ना सिनेमा इश्यू वरकू संबंध से ऑनलाइन टिकटिंग कावाले अड़ेंगे मनमे इव्वासी वाले का गवर्नमेंट चे अट अभी तपू एपड़ी गवर्नमेंट जाने गवर्नमेंट वाले वाले डबू सो अभी संबंध लेदन स्टेटमेंट इच्छा अभी का स्टेटमेंट इच्छा गवर्नमेंट ये जो इकडेपो अड़े इपड़ो अड़ना अंत एफडीसी गवर्नमेंट अंत अड़ू एफडीसी की अपजेप्त एफडीसी चैंबर अभी कल मन को सो दटे प्रोड्यूसर चैंबर को गवर्नमेंट की एनक उंटे टैक्स आस्पेक्टेमो गवर्नमेंट को प्रोड्यूसर को मन मन डबूल मन की मन रोजू डीसीआर वेटी रकर उठाई अभी सुन फुल हाउस सवर्ण ऑनलाइन टिकटिंग अच्छे नी करेक्ट टिकट एंत अंत वस्तु सेम डे मन के आल्ल की मैं डीसीआर पंपे मुदे अकौंट अकौंट ना आफीस कंप्यूटर अकौंट उ सो अंक ऑनलाइन टिकटिंग कावाली ये शो का आ शो पर्फेक्ट वे बुक माय शो बागा दोपड़ी जो कदावाली अर्जेंट वेल्लिपोवाली बट अभी अंत तुंदर अव्वद काने मैं आलटर्नेट रेडी ऑनलाइन टिकटिंग रेडी अवर्नमेंट आ गवर्नमेंट रेडी
కరెక్ట్ పెద్ద మనుషులకు అప్పచెప్తే, మళ్ళీ వీళ్ళు గవర్నమెంట్లు చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ అది కాకుండా సరిగ్గా అప్పచెప్పి చేసుకుంటే డెఫినెట్గా చాలా తగ్గుతుంది. ఎందుకంటే 20-30 రూపాయలు మీరు ఆన్లైన్లో బుక్ చేస్తే టికెట్ పడుతుంది మీకు, అది ఎవరు తిన్నట్టు కాదు కదా. 5 రూపాయలు 6 రూపాయలు వీళ్ళకి ఇస్తున్నారు, ఎవరికి ఎగ్జిబిటర్కి ఇస్తున్నారు, మిగతా డబ్బు ఎవరికి రాదు. సో దాంట్లో అడ్వర్టైజ్మెంట్ వేస్తే కూడా వాళ్ళు తీసుకుంటున్నారు, బుక్ మై షోలో అడ్వర్టైజ్మెంట్ కూడా మన దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. రకరకాల ఇది దుర్మార్గం కదా అది. అందుకని అవి పోవాలి, అవన్నీ అవి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఈ బుక్ మై షో లాంటి విపిఎఫ్ ఇవి ఇంపార్టెంట్. మన 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 దగ్గర దోపిడీ జరుగుతుంది, అక్కడ మిగిలిన పెద్ద ఇష్యూస్ కాదు. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.